హలో ఫ్రెండ్స్, నేను మీ శారద. అందరూ బాగున్నారా అండి? ఓకే రైట్, నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే మనకు అందరికీ తెలుసు కదండి సచిన్ టెండూల్కర్. అయితే సచిన్ టెండూల్కర్ వాళ్ళ గురువు, ఆయన ఎంత మంచిగా ఆడినా కూడా ఇంకా బాగా ఆడుతుంటివి, ఇంకా ప్రతి మ్యాచ్లో కూడా ఒక్కరోజు కూడా ఆయనకు టోటల్గా సాటిస్ఫైగా పొగడలేడంట. ఆయన కూడా మనకు స్టేట్మెంట్స్ కూడా, సచిన్ టెండూల్కర్ కూడా మనకు పేపర్లో ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చింది కదా. మా గురువు లాస్ట్ బ్రీత్ వరకు కూడా ఒక్కరోజు నన్ను పొగడలేడంటే ఇంకా నువ్వు బాగా ఆడుతుంటివి, ఇంకా బాగా ఆడాలి అన్నాడంట. కానీ ఒక్కరోజు కూడా ఆయనకు టోటల్ సాటిస్ఫైగా పొగడలేడని చెప్పడం జరిగింది. అవునా కదా? ఎందుకు అనేది నిజంగా ఒకరోజు గౌతమ బుద్ధునికి కూడా కొందరు శిష్యులు ఏమడుగుతారంటే, మనం ఎంత పని చేస్తున్నా సరే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలంటాము, కానీ టోటల్గా సాటిస్ఫై అయితే మన డెవలప్మెంట్ స్టాప్ అవుతుంది, ఎందుకు అని అడుగుతారనమాట. అప్పుడు గౌతమ బుద్ధుడు వాళ్ళ శిష్యులకు ఒక కథ చెప్తాడు. అనగనగా ఒక ఊర్లో ఒక అతను ఉంటాడు, ఆయన శిల్పి అనమాట, గొప్ప శిల్పి, మంచి స్టాచ్యూస్ చేస్తూ ఉంటాడనమాట. అయితే ఇంకా వాళ్ళ కొడుకు కూడా ఆయన దగ్గర ఉండి మంచి స్టాచ్యూస్ చేస్తూ ఉంటాడనమాట. అయితే కొడుకు చేసే స్టాచ్యూస్కు వాళ్ళ తండ్రి ఇలా చేయాలి అలా చేయాలి అని మంచిగా అప్పుడప్పుడు ఆయనకు అన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటాడనమాట. అయితే వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న ఎట్లెట్లా సజెషన్స్ ఇస్తూ ఉంటే అట్లట్లా ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారి కూడా వాళ్ళ నాన్న సజెషన్కు రివర్స్ చెప్పడనమాట. వాళ్ళ నాన్న ఎట్లా సజెస్ట్ చేస్తూ ఉంటే అట్లట్లా శిల్పం చెక్తూ ఉంటాడనమాట. ఎప్పుడైనా కోపం రాదు, పేషెన్స్గా వింటూ ఉండి వాళ్ళ నాన్న ఏమేమి చెప్తుంటాడో అవన్నీ చేస్తుంటాడనమాట. అక్కడ వాళ్ళ నాన్న చేస్తుంటాడు, కొడుకు చేస్తుంటాడు. అలా వాళ్ళ నాన్న సజెషన్స్ ఇస్తూ ఉంటుంటే ఏమవుతుంది తెలుసా? అసలు చాలామంది వాళ్ళ కొడుకువి స్టాచ్యూస్ కొంటూ ఉంటారు, వాళ్ళ నాన్న ఈ స్టాచ్యూస్ కొందరే కొంటారు. ఇంకో విషయం, వాళ్ళ నాన్న స్టాచ్యూస్కేమో డబ్బులు చాలా రేట్ తక్కువ ఉంటుంది, కొడుకు స్టాచ్యూస్కేమో రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మళ్ళీ వాళ్ళ నాన్న స్టాచ్యూస్ అంత అందంగా ఉండయి, కొడుకు స్టాచ్యూస్ చాలా అందంగా ఉంటాయి అన్నమాట. అలా సాగుతూ ఉంటుంది వాళ్ళది. కొన్ని రోజు అంటే బాబు పెద్దగా అయిపోతాడు, పెద్దగా అయినాక ఆయన మ్యారేజ్ కూడా అవుతుంది. ఆయన ఇక తండ్రి కొడుకు అదే బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే కొడుకు పెద్దగా అయినాక మళ్ళీ వాళ్ళ నాన్న అలాగే ఆయనకు సజెషన్స్ ఇస్తూ ఉంటాడు, ఈ స్టాచ్యూ ఇట్లా చెక్కాలి, ఆ స్టాచ్యూ అట్లా చెక్కాలి అని. అప్పుడు కొడుకుకు పేషెన్స్ తగ్గిపోతుంది, ఇక వాళ్ళ నాన్న చెప్పింది వినాలి అన్న అసలు ఆలోచననే ఉండదు. అప్పుడు వాళ్ళ నాన్నకు ఏమని రివర్స్ మాట్లాడతాడనమాట, నీవు నాకు ఎప్పుడు చెప్తూ ఉంటావు, మరి నీ స్టాచ్యూస్ నా స్టాచ్యూస్కి అది ఎందుకు అంత అందంగా లేవు, నీ స్టాచ్యూస్ ఏమో తక్కువ రేటు ఉన్నాయి, నా స్టాచ్యూస్ చాలా అందంగా ఉన్నాయి, నా స్టాచ్యూస్ ఏమో చాలా రేటు ఉన్నది, చాలామంది నా స్టాచ్యూస్నే పొగుడతారు, నీ స్టాచ్యూస్ని పొగుడరు, చాలామంది నా స్టాచ్యూస్నే కొనుక్కుంటారు, ఎక్కువ డబ్బులు నేనే సంపాదిస్తున్నా నీ కొద్ది, ఇంకా నువ్వు నీ వర్క్ నువ్వు ఏమో పర్ఫెక్ట్ చేసుకోకుండా నా వర్క్లో ప్రతిసారి సజెషన్స్ ఇస్తూ ఉంటావు, అసలు ఇప్పటి నుంచి నాకు సజెషన్స్ ఇవ్వకు, నా వర్క్ నాకు సాటిస్ఫై ఉంది, నా వర్క్లో నాకు ఇక్కడ లోపం కనిపించదు అని తండ్రికి రివర్స్ ఆన్సర్ ఇస్తాడనమాట. అప్పుడు తండ్రి కొంచెం బాధపడతాడు. ఇంకా సరేలే, కొడుకు ఎప్పుడైతే నాకు సజెషన్ ఇవ్వద్దు అని చెప్పిండో ఆ రోజటి నుంచి తండ్రి సజెషన్స్ ఇవ్వడం స్టాప్ చేస్తాడనమాట. అక్కడ తండ్రి వర్క్ తండ్రి చేస్తుంటాడు, కొడుకు వర్క్ కొడుకు చేస్తుంటాడు. అట్లా కొన్ని రోజులు సాగిపోతుంది. సాగిపోయినాక ఒక 5-6 మంత్స్ అయినాక కొడుకు యొక్క స్టాచ్యూ లోపల ముందటంత గ్లో ఉండదు, అట్రాక్టివ్నెస్ ఉండదు. ప్లస్ ఏంటంటే స్టాచ్యూస్ కొనేవాళ్ళు కూడా తగ్గిపోతారనమాట, ఆయన కస్టమర్స్ తగ్గిపోతారు. అప్పుడు కొడుకుకు లాస్ రావడం అన్నది జరుగుతుంది. జరిగినప్పుడు మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తాడు. వచ్చి ఏమంటాడు, నాన్నగారు ఎందుకో నా స్టాచ్యూస్ ఈ మధ్యన జనాలు తక్కువ ఉంటున్నారు, ప్లస్ ముందటంతా పొగుడతలేరు నా స్టాచ్యూస్కు అంటాడనమాట. అప్పుడు తండ్రి సైలెంట్గా ఉంటాడు, ఏమనడు. అయితే మళ్ళా కొడుకే అంటాడు, నీ సజెషన్స్ నేను మీరు నాకు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు కదా, అప్పుడు నేను ఎప్పుడైతే స్టాప్ అన్నానో నీకు తెలుసా, అసలు ఈ స్టేజ్ నాకు వస్తుంది అని మీరు ముందే ఊహించినరా అని అడుగుతాడనమాట. అప్పుడు తండ్రి అంటాడు, అవును నా యంగ్ ఏజ్లో నేను కూడా ఇలానే ఫేస్ చేసిన,
ఎప్పుడైతే నా వర్క్ మీద నేను సాటిస్ఫై ఉండి అబ్బా నేను నా అంత మంచి ఇంకెవ్వరు చేస్తలేరు అని ఫీల్ అయినప్పుడు నేను ఇంకా క్రియేటివ్గా ఆలోచన చేయలేకపోయినా క్రియేటివ్గా ఆలోచన ఎప్పుడైతే స్టాప్ అయిపోయిందో అప్పుడు నా స్టాచ్యూస్ లోపల క్రియేటివిటీ లేదు దాంట్లో అంత గ్లో లేదు అప్పుడు నా కస్టమర్స్ కూడా తగ్గిపోయినరు నేను ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేసినో ఆ విధంగా నీవు ఎక్స్పీరియన్స్ చేయరాదు అని చెప్పి ప్రతిరోజు నీ స్టాచ్యూస్ చెక్కేటప్పుడు నేను కొన్ని సజెషన్స్ ఇవ్వడం ద్వారా నువ్వు రోజు రోజు పికప్ అయ్యి నీ స్టాచ్యూస్ని క్రియేటివ్గా చేయడం అన్నది జరిగింది. ఎప్పుడైతే నువ్వు స్టాచ్యూస్ నీకు సజెషన్ ఇవ్వద్దన్నావో నేను స్టాప్ అయిపోయినా అని చెప్తాడనమాట. అప్పుడు కొడుకు ఆయన యొక్క తప్పు తెలుసుకుంటాడనమాట. తప్పు తెలుసుకొని ఏమంటాడంటే, సారీ, నేను ఇప్పటి నుంచి చాలా క్రియేటివ్గా ఆలోచన చేస్తా, మళ్ళీ మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి అని తండ్రిని అడుగుతాడు. అప్పుడు తండ్రి ఏం చెప్తాడంటే, ఎప్పుడైనా మనం వర్క్ చేసేటప్పుడు లిటిల్ బిట్ సాటిస్ఫై ఉండాలి, అప్పుడే మనకు మనకంటూ కూడా కొంచెం శాంతి వస్తుంది. కానీ టోటల్ అబ్బా నా ఇంకా నేను టోటల్ మంచిగా ఉన్నా, నా టోటల్ వర్క్ ఫుల్ సాటిస్ఫైడ్ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మన లోపల క్రియేటివిటీ తగ్గుతుంది. ఫస్ట్ నువ్వు టోటల్ సాటిస్ఫైగా ఉండడానికి స్టాప్ చేయి అంటాడు. అంటే నువ్వు నీ వర్క్ లోపల టోటల్ సాటిస్ఫాక్షన్ చూడకుండా లిటిల్ బిట్ డిస్సాటిస్ఫాక్షన్ కూడా చూడాలి. ఎప్పుడైతే డిస్సాటిస్ఫాక్షన్ చూసినప్పుడే దాని లోపల ఉన్న లోపం నీకు కనిపిస్తుంది. ఆ లోపం కనిపించినప్పుడే దానిని రెక్టిఫై చేయాలనే ఒక ఆలోచన తడుతుంది. అప్పుడు నీ క్రియేటివ్ ఐడియా వస్తుంది. ఆ క్రియేటివ్ ఐడియా ద్వారా నీవు ఆ యొక్క స్టాచ్యూని ఇంకా బాగా చెక్కగలుగుతావు అని ఒక సజెషన్ ఇస్తాడనమాట. ఎప్పుడైనా నీ వర్క్లో టోటల్ సాటిస్ఫాక్షన్ ఉండకుండా లిటిల్ బిట్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండాలి. ప్లస్ ఈరోజు ఎట్లా వర్క్ చేసినావో దానికి రేపు ఇంకొంచెం వర్క్ బెటర్గా ఉండాలి, రేపు చేసిన వర్క్కు ఇంకా బెటర్గా ఉండాలి. అలా డైలీ డైలీ నీ వర్క్ని నీ సెల్ఫ్ ఇన్స్పైర్ చేసుకొని ఇంకా ఇంకా బాగా బెటర్గా చేయడానికి నువ్వు ట్రై చేయాలి అని వాళ్ళ నాన్న సజెషన్ ఇస్తాడనమాట. అప్పుడు కొడుకు తన తప్పు తాను తెలుసుకొని వాళ్ళ డాడీకి సారీ చెప్పి డైలీ డైలీ ఆయన వర్క్లో టోటల్ సాటిస్ఫాక్షన్ లేకుండా లిటిల్ బిట్ ఆయన ఫాల్స్ ఆయన తెలుసుకోవడం అన్నది జరుగుతుంది. ప్లస్ ఆయన ఇంకా బాగా చెప్తాడు, కస్టమర్స్ రావడం జరుగుతుంది, ఆయన స్టాచ్యూస్ని కస్టమర్స్ పొగడడం జరుగుతుంది. అప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు హ్యాపీగా ఉండడం అన్నది జరుగుతుంది అని ఈ విధంగా బుద్ధదేవుడు వాళ్ళ డిసైపుల్స్కి చెప్తాడనమాట. మన వర్క్ని టోటల్ సాటిస్ఫైగా ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం డెవలప్మెంట్ అనేది స్టాప్ అవుతుంది. లిటిల్ బిట్ డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే దాన్ని మనం ఇంకా బాగా చెయ్యగలం అన్న ఒక ఆలోచనతోటి ముందుకెళ్తాము అని చెప్తాడనమాట. చూడండి, అదేవిధంగా సచిన్ టెండూల్కర్ వాళ్ళ గురువు కూడా లాస్ట్ బ్రీత్ వరకు సచిన్ టెండూల్కర్కి కూడా ఎప్పుడు పొగడలేడంట. ఇంక 100 చేస్తే ఇంకా 150 చేసేదండి అంటాడంట. అవునా, 150 చేస్తే 200 ఇంకా బాగా ఆడేదా, ఇంకా బాగా ఆడుతుంటివి కదా, ఎందుకు అప్పుడే అవుట్ అయిపోయినావు. అలా ఆయన వర్క్లో కూడా అంత గ్రేట్ పర్సనాలిటీ, అంత గ్రేట్ వరల్డ్ ఫేమస్ క్రికెటర్ అయినా కూడా వాళ్ళ గురువు ఎప్పుడు ఆయనకు టోటల్ సాటిస్ఫాక్షన్గా పొగడలేడనమాట. ఎందుకంటే ఆయన వాళ్ళ డిసైపుల్ యొక్క గ్రోత్ ఎక్కడ స్టాప్ అవుతుందో అన్న ఒక భయం అన్నమాట గురువుకు. గురువు ఎప్పుడు అనుకుంటాడు గురువును మించిన శిష్యుడు కావాలి అని. తన కొద్దీ గురువు శిష్యుడు ఇంకా ఎక్కువ ఎంత ఎదిగితే గురువుకు అంత ఆనందం. ఆయన యొక్క విద్య ఆ విధంగా శిష్యుడిని తన కొద్దీ ఎక్కువ పొజిషన్లో చూడడానికి గురువు ఎప్పుడు తపన పడుతూ ఉంటాడనమాట. చూడండి, ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, మనం ఎప్పుడు లైఫ్లో ప్రతి ఒక్కరు పొగడాలి 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 అనుకుంటాం, మనం కూడా టోటల్ సాటిస్ఫైగా ఉంటే మనం ఎదుగుదల అనేది స్టాప్ అవుతుంది. అవునా, అయితే మన వర్క్లో కూడా మన అందుకే అంటారు చూడండి, నీ లోపాలు నువ్వు వెతుక్కో, నీ లోపాలు నువ్వు సరిదిద్దుకో. ఎదుటి వాళ్ళ లోపాలు కాదు, ముందు సెల్ఫ్ లోపాలు, మన లోపాలు మనం సరిదిద్దుకున్నప్పుడే మనం ఉన్నతంగా ఎదగడం అన్నది కూడా జరుగుతుంది. ఎదుటి వాళ్ళ లోపాలు మనం చూసినా కూడా దాన్ని సరిదిద్దే విధంగా మాట్లాడాలి, కానీ ఎగతాళిగా మాట్లాడి వాళ్ళని డిగ్రేడ్ చేసి వాళ్ళ లోపల ఉన్న క్రియేటివిటీని కూడా టోటల్గా
స్మాష్ చేయడం అన్నది కాదు అక్కడ. ప్రతి దగ్గర ఇంట్లో పేరెంట్స్ అవునా, వాళ్ళ పేరెంట్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్, పేరెంట్స్, చిల్డ్రన్, అలా స్కూల్లో టీచర్స్ ఎంత పొగడడం, సాటిస్ఫాక్షన్ ఉంటూ దాని లోపల కొంచెం ఇంకా క్రియేటివ్గా చెయ్యాలి అన్న ఒక ఆలోచన ఉన్నప్పుడే మనం ఇంకా క్రియేటివ్గా ఇంకా ముందుకెళ్ళడం అన్నది జరుగుతుంది. అవునా కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కథ ద్వారా తండ్రి కొడుకుకు సజెషన్ ఇవ్వడం ద్వారా కూడా కొడుకు లోపల ఎంత మార్పు, ఎంత క్రియేటివిటీ డెవలప్ అయింది. పేరెంట్స్ ఎప్పుడన్నా పిల్లలకు సజెషన్స్ ఇచ్చినప్పుడు మీరు అట్లా అనుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ పొగడడం ద్వారా, ఒక మాట కూడా ఉంది, పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లల్ని ఎక్కువ పొగుడతారో వాళ్ళ ఆయుష్ కూడా తగ్గుతుంది అని మన వేదాలలో కూడా చెప్పడం జరిగింది. పొగడకుండా వాళ్ళని మంచి ప్రోత్సహించుకుంటూ ఇంకా ముందరికి, ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా హై పొజిషన్లో ఉండాలన్న ఒక రకంగా వాళ్ళని డెవలప్ చేయాలి. కానీ వాళ్ళ లోపల ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ని కూడా మనము ఇంకా ఉన్నతంగా చూడాలని మనం ఆశించాలన్నమాట. టీచర్స్ కూడా అంతే. ఇప్పుడైతే టీచర్స్ ఎప్పుడు స్టూడెంట్స్ ఏమనుకుంటుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఎప్పుడు అబ్బా మా టీచర్ ఎన్ని మార్క్స్ తెచ్చినా ఇంకా 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 అని, కానీ అక్కడ టీచర్ యొక్క ఆలోచన ఏమంటే ఇంకా ఉన్నతంగా ఎదగాలి. ఎప్పుడైతే పొగిడితే ఆయన లోపల అహం పెరిగి గర్వం పెరిగి ఆయన ఎక్కడ ఇంకా దిగజారుతాడేమో అన్న ఒక ఆలోచనతోటి టీచర్ పొగడడం అన్నది జరగదన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సచిన్ టెండూల్కర్ వాళ్ళ గురువుని చూసుకున్నాం కదా, అదేవిధంగా మన లైఫ్లో కూడా గురువు పొగడకున్నా, పేరెంట్ పొగడకున్నా, వాళ్ళు పొగడలేరు అంటే మన యొక్క ఉన్నతమైన స్థితిని వాళ్ళు చూడాలని ఆశించడం అన్నది జరుగుతుంది ఈ రెండు ఎగ్జాంపుల్స్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకో కొత్త విషయం మీద మనం చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిగినర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, గుడ్ లక్, మే గాడ్ బ్లెస్ అస్ ఆల్.